జిల్లా మండపేట పట్టణం ఇంతకాలానికి ప్రజల బాగోగులు చూడడానికి రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడిందని ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి చైర్పర్సన్ గా ప్రతివాడ అనోక దుర్గారాణిని పురపాలక సంఘానికి పంపితే పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ పట్టాభిలో ఎన్నికల ప్రచారానికి రాణిని వెంట తీసుకుని నిర్వహించారు. 18వ వార్డు నాయుడు లక్ష్మి సౌజన్య 16వ వార్డు అభ్యర్థి మెండు బాపిరాజులను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎలక్షన్ 10వ తారీఖున వస్తుంది. మీరు ఒక 5 రోజులకే మీటింగ్ పెట్టుకోండి. 100 మంది వస్తారు మాక్సిమం ఖచ్చితంగా. వాళ్ళందరికీ ఏంటంటే మున్సిపాలిటీ గెలిస్తేనే మీ పథకాలు అన్ని అందుతాయి, లేదంటే అందవని కూడా చెప్పండి. ఎందుకంటే మున్సిపాలిటీ మారిందనుకో 5 ఆగిపోయి వచ్చి అడుగుతున్నారు, ఎవరైనా అడగగలుగుతున్నారా? అడగట్లేదు. అలాగే అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు వేసేసుకుంటారు. మీరు పడిపోయిన मुनपालिटी मारते मैं मार्च मार्च पत्र मुनपालिटी मारते मैं तक